So, Irozu Gita Jayanti Punyadinamo Irozu Kurukshetramlo Manamu Iroz Kuda Velte Asthalam Ippurki Undi Jyoti Sartir Thantaru Ekadaite Deva Devudu Shri Krishna Bhaguntudu Bhagavad Gita Nipalkaru Akada Palkina Pudo Okarokur Sakshi Gaunar and Matakroka Chetu Undi. So, Irozu Kuda Manam Kurukshetra Kelte Ashram Taluka మఠాధీశులు అంటారనమాట ఈ యొక్క చెట్టు అప్పుడుకి ఉంది కృష్ణుడు గీతా పలికినప్పుడు సో ఇప్పుడు అది ఆ గీత అమృతాన్ని తీసుకున్నప్పటికి అది చిరంజీవిగా అయిపోయిందనమాట సో ఇప్పటికీ ఆ చెట్టు ఉంది సో ఈరోజు చాలా సుదినము జీవులందరికీ ఈ భగవద్గీత పలికినప్పటికి ఇట్స్ ఎ మాన్యువల్ అనమాట ఇంగ్లీష్లో అంటారు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మనం ఏదైనా కొత్త వస్తువు కొంటే దాన్ని ఎలా వాడాలి ఎలా మనం యూజ్ చేయాలి దానికి ఒక మాన్యువల్ ఉంటుంది అలానే ఈ యొక్క మానవ జీవితాన్ని మనం ఎలా సదుపయోగించాలి దీన్ని మనము దీని ఒక విలువ భగవద్గీతలో చెప్పబడింది అయితే అర్జునుడు చాలా శుద్ధ భక్తుడు మనం గీతాలో శ్లోకంలో భగవంతుడు అంటారనమాట భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదు ఉత్తమం నీకు ఈ గూఢమైన రహస్యం ఎందుకు అంటున్నా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా సఖాని నా ఫ్రెండ్ని మరియు నా భక్తుడు అనమాట సో మనము చాలాసారి సండే ఫీస్ట్లో కూడా ఈ 9వ అధ్యాయం 7వ అధ్యాయం డిస్కస్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాము ఎలా అయితే ఈ యొక్క జ్ఞానము అర్థం చేసుకోవడానికి అర్హత అనేది ఉండాలి ఎలా అయితే ఒక సెకండ్ స్టాండర్డ్ అబ్బాయి 10th క్లాస్లో కూర్చుంటే తనకి ఏది అర్థమవ్వదు అలానే మనకి భగవంతుడు పట్ల భక్తి ప్రేమము శ్రద్ధ లేకపోతే దీనిలో భగవంతుడు ఏం చెప్తున్నారు అర్థమవ్వదు 9th చాప్టర్ ప్రవచించినప్పుడు చాలామంది నాకు వచ్చి అడిగారు మాతాజీ మీరు అన్నారు భగవంతుడు అంటున్నారు ఇది రహస్యమైన జ్ఞానము రహస్యం ఉంటే మనందరూ ఈరోజు ఎలా వింటున్నాము ఈ భగవద్గీతాన్ని వేలాది కాపీస్ చేసుకుని ఎందుకు ఇస్కాన్ వాళ్ళు అమ్ముతున్నారు ఇది రహస్యమైన జ్ఞానము కదా సో దానికి ప్రభుపదులు గారు చెప్పారు ఇది రహస్యమైన జ్ఞానము మనకి మనకి అర్హత లేనప్పుడు అది మనకి రహస్యంగానే ఉండిపోతుంది మనకి ఏది అర్థమవ్వదు దాని నుంచి ఉండి ఉట్టి శ్లోక ఏదో మనం తాత్పర్యం చదివేస్తున్నాం కానీ భక్తి ప్రేమము భగవంతుడి పట్ల మనకి గౌరవం ఉంటేనే ఈ యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటాము మొన్న ఒక డివోటీ అడిగారనమాట ఇక్కడ భగవద్గీతలో నాకు చిన్న కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎందుకంటే భగవంతుడు ఎన్నో ఆప్షన్స్ ఇస్తున్నారు కరెక్ట్గానే భక్తి యోగ సారాంశం భక్తి చేయండి అని ఎందుకు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పట్లేదు ఎంతో 700 శ్లోకాలు చదవాలి ఎందుకు అలా సో ఎందుకంటే భగవంతుడు కరుణ అనేది ఈజ్ వెరీ మర్సిఫుల్ అనమాట అతను ఆప్షన్స్ ఇస్తున్నారు మనకి మీరు ఇప్పుడు బైబిల్లో చూస్తే ఖురాన్లో చూస్తే అలాంటి ఆప్షన్స్ ఏం లేదు బైబిల్లో అంటే అంటారు దై షెల్ నాట్ కిల్ దో షుడ్ నాట్ డూ దస్ సింప్లీ కమాండ్మెంట్స్ ఇది ఇలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు అనే ఆప్షన్స్ అనేది లేదు కానీ భగవద్గీతలో కృష్ణుడు మనకి ఆప్షన్స్ ఇస్తారు నువ్వు కర్మ యోగా చేస్తే ఇలా అవుతుంది కర్మ సన్యాస యోగ అంటే ఇలా భక్తి చేస్తే జ్ఞాన మార్గంలో వెళ్తే ఇలా ఇప్పుడు అర్జున్ నువ్వు డిసైడ్ చేసుకో ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో నువ్వేం చేయాలనుకుంటున్నావు బికాజ్ హీస్ సో మర్సిఫుల్ దానికి ఇంకొక లెవెల్లో మనము గమనిస్తే ఏదైనా కంపారిజన్తో మనకి జ్ఞానం ఇస్తే దాని ఒక విలువ మనకి ఎక్కువగా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఉందనుకోండి నేను చెప్పాను ఈ ఒక్క ఫలానా న్యూస్ పేపర్ మాకు స్కూల్ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఈనాడు వాళ్ళని హిందూ వాళ్ళని పిలుస్తాము సర్వప్రథము వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రేట్ చెప్పరు వచ్చిన వెంటనే ఒక మాట అంటారు మాతాజీ మా సర్క్యులేషన్ ఇంత ఉంది ఈ పేపర్ సర్క్యులేషన్ ఇంత ఉంది ఆ సర్క్యులేషన్ మాట విన్నప్పటికే మనము ఓకే అయితే ఈ పేపర్ ఇస్తాం ఎందుకు కంపారిజన్ ఈరోజు ఈనాడు వాళ్ళు మాది 60,000 పబ్లికేషన్ అంటే మనకి పెద్ద ఈనాడు పక్కనే వార్త పక్కనే సాక్షి పక్కనైతే అప్పుడు మనకి దాని విలువది తెలుస్తుంది అలానే భగవద్గీత కూడా కృష్ణుడు పక్క పక్కన పెట్టారు ఇది కర్మయోగ ఇది జ్ఞానయోగ ఇది భక్తి యోగ ఇది చేస్తే ఇది చేస్తే ఇది ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకో సో దట్ ఈస్ వై హీ హాస్ గివెన్ ఆప్షన్ అని కొందరు మహానుభావులు మాకు టైం వేస్ట్ చేసేస్తున్నారండి సారణం చెప్పేయచ్చు కదా భక్తి యోగ అని కాదు ఇది కంపేర్ చేయడానికి అప్పుడు మనకి దాని ఒక విలువ ఇంకా తెలుస్తుంది ఓ భక్తి యోగ అంత గొప్పదా అని తర్వాత ఇక్కడ అడిగిన ప్రతి ప్రశ్న అర్జున్ మన కోసం అడుగుతున్నాడు తను శుద్ధ భక్తుడే దానికి కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతాడు
అర్జునుడు ఇందాకే అన్నారు మీరు భక్తోసిమే సఖా చేతి, భక్తుడు మరియు స్నేహితుడు, అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎందుకు వేశాడు, అలాంటి క్వశ్చన్ అతనికి ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎవరైతే భగవంతుడు తోడ ఉంటున్నారు, పడుకుంటున్నారు, తింటున్నారు, వాళ్ళకే అంత కన్ఫ్యూజన్ ఉంటే మాకెలా ఉంటుంది మాతాజీ? అతనికేం కన్ఫ్యూజింగ్ ఉండదు. మేము చిన్నప్పుడు అన్ని ఛానల్స్ ఉండేది కాదు, జీటీవీ స్టార్ ఏదో, దూరదర్శన్ ఒకటే ఉండేది. ఆ దూరదర్శన్లో 9 గంటలకి ఏదో సీరియల్ పెడతారు, దానికి ఎంతో హోంవర్క్స్ చేస్తే మా మదర్ అలా చేస్తాం. సో అప్పుడు దూరదర్శన్లో ఒక కార్యక్రమం వచ్చేదనమాట, ఈ మధ్యాహ్నం పూట. ఆ మధ్యాహ్నం పూట కార్యక్రమం ఎలా ఉంటుందంటే, ఒక అతను డాక్టర్ కూర్చుంటారు, ఆ అమ్మాయి కూర్చుంటుంది. ఆ అమ్మాయి అడుగుతుంది డాక్టర్కి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉమెన్లో ఉంటే దానికి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఇలా అంటే ఎలా, అలా అంటే ఎలా. ఇప్పుడు ఒక అమ్మాయి మా నేబర్స్, చిన్న అమ్మాయి, ఆవిడ ప్రతి థర్స్డే ప్రోగ్రామ్ ఇది వస్తూనే ఉంటుంది, మధ్యాహ్నం చూస్తూ ఉంటుంది. ఒకసారి అడిగిందనమాట, అమ్మో ఈ అమ్మాయికి ఎన్ని రోగాలు, మొన్న హార్ట్ అంది, ఈరోజు కొలెస్ట్రాల్ అనింది, రేపు డయాబెటీస్ అనింది, అన్ని రోగాలు ఉన్నాయి ఈ అమ్మాయికి. మా మదర్ అన్నారు, ఆ అమ్మాయికి ఏమి లేదు, అడుగుతున్నారు మన కోసం. ఎవరికైనా డయాబెటీస్ ఉంటే ఇవి అడుగుతుంది. చిన్న అమ్మాయి ఏం అర్థం చేసుకుంది, ఈరోజు ఆవిడ డయాబెటీస్ అడిగింది, మొన్న హార్ట్ గురించి అడిగింది, అన్ని రోగాలు ఈ ఒక్క అమ్మాయికి. సో మనం కూడా ఏమనుకుంటామంటే, అయ్యో అర్జున్ అలాంటి వాడా, ఇతనికి అంతలాగా అర్థం అవ్వట్లేదు. అతనికి ఏది లేదు, అతను ఉత్తమ భక్తుడు, అతనికి ఎటువంటి డౌట్స్ లేదు, అతను అడగవలసిన ప్రశ్నమే లేదు, కృష్ణుడు ఇలా ఎందుకు అలా ఎందుకు. కానీ మన కోసం, మనకు ఆ డౌట్స్ వస్తాయనే అర్జునుడు అడిగేస్తున్నాడు అన్నమాట. సో ఈ భగవద్గీత అనేది చాలా గొప్ప ఉపనిషద్. ఇప్పుడు మన భారతదేశంలో చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి, వేదాస్ ఉన్నాయి, ఉపనిషత్స్ ఉన్నాయి. ఇప్పుడు వేదాస్లో మనం చూస్తే కర్మకాండం, మీరు ఇటు ఇటు ఇలా హోమం చేస్తే మీకు ఇది దొరుకుతుంది, ఇలా అయితే మీకు అలా అవుతుంది. అదే ఉపనిషత్తులో చూస్తే దాని వ్యతిరేకంగా మాట్లాడతారు, ఏది చేసే అవసరం లేదు, ఉట్టు మనం భగవంతుని పొందాలని అనుకుంటాము. కానీ ఉపనిషత్ చూస్తే చాలా ఫిలాసఫికల్గా ఉంది, ప్రాక్టికల్ టిప్స్ లేదు, సరే మీరు చెప్పింది బాగుంది ఎలా చేయాలి. వేదాల్లో చూస్తే మొత్తం రిచువల్సే రిచువల్స్, ఇది చేయండి అది చేయండి ఇది చేయండి, ఫిలాసఫీ లేదు. సో ఈ రెండుకి మధ్యలో భగవంతుడు గీతోపనిషత్ అని ఇచ్చారు. ఈ గీతోపనిషత్లో ఫిలాసఫీ ఉంది, ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి. సత్వరజస్తమస్ నుంచి నువ్వు బయటికి రావాలి, సత్వరజస్తమస్కి నువ్వు పైకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, భక్తియుక్త సేవతోనే. నువ్వు నన్ను చేరాలంటే నీ ఒక మనస్సుని నా మీద కేంద్రీకరించాలి. ఎలా కేంద్రీకరించాలి, మన్మనాభవ మద్భక్తో, నన్ను పూజించు, నన్ను ప్రణామం చే, నా గురించి ఆలోచించు. సో అన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారనమాట. ఒక చక్కని శ్లోకం ఉందన్నమాట, ఎలా అయితే సర్వ ఉపనిషద్ గాయో, ఈ ఉపనిషదాలన్నీ ఆవులాగున్నాయన్నమాట. దోగ్ధ, దోగ్ధ అంటే ఎవరైతే పాలు తీస్తారనమాట, దోగ్ధ గోపాల నందన, కృష్ణుడు పాలు తీస్తున్నారనమాట. పేయి ఎవరు, అర్జునుడు. ఎవరైతే బుద్ధిమంతులు ఈ యొక్క పాలని, ఈ యొక్క నెక్టర్ని, ఈ యొక్క అమృతాన్ని తాగుతారనమాట. యాక్చువల్గా మనం ఎంత సౌభాగ్యం ఉంది, భారతదేశంలో పుట్టాము, ఈ యొక్క హిందూ మతంలో పుట్టాము, అలాంటప్పుడు మనం ఈ చక్కగానే ఈ భగవద్గీతని వెంటనే యాక్సెప్ట్ చేసేయగలుగుతున్నాము. యాక్చువల్గా భగవద్గీత అనేది హిందూ కోసం, ముస్లిం, ఇది అందరి కోసం, జీవుల కోసం. కానీ ఒక చిన్న ఇది ఉంటుంది, మనం వేరే మతంలో ఉన్నప్పుడు అది ఎలా చదవాలి, ఎందుకు చదవాలి. అఫ్కోర్స్ ఈరోజు ఇస్కాన్లో చాలామంది ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా చదువుతున్నారు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇది ఒకటే ఒక శాస్త్రం అన్నమాట. మన రికార్డ్స్ కూడా చూస్తే వరల్డ్ మొత్తంలో 3 బుక్స్ మోస్ట్ ఫేమస్ అన్నమాట. ఆ మోస్ట్ ఫేమస్ బుక్లో ఒకటి బైబిల్ అన్నమాట, ఒకటి చైనీస్ వాళ్ళది ఒక బుక్ అనమాట, 3rd స్టాండ్లో భగవద్గీత వస్తుందన్నమాట. అదే కాదు, ద భగవద్గీత ఈజ్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్ అనమాట, హయ్యెస్ట్. అలా ఏ పుస్తకాన్ని వాళ్ళు అంతలాగా లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయలేదన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే ఈ భగవద్గీత ఒకటే ఒక శాస్త్ర, ఎక్కడైతే భగవంతుడు తనే అంటున్నారో ఐఎమ్ గాడ్, భగవాను వాచ, ఇంకా ఏ శాస్త్రంలో మనకి అలా దొరకదు. ఇప్పుడు మనం బైబిల్ని చూస్తే ఆ బైబిల్ ఎలా, జీసస్ ఉన్నప్పుడు ఎవరు జీసస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసస్ ఇస్ నాట్ గాడ్, జీసస్ ఏమంటారు, హీఈస్ సన్ ఆఫ్ గాడ్, భగవంతుడు తాలూకా కొడుకు అంటారు. సో తను అక్కడ ఉన్నప్పుడు కూడా ఎవరు ఇతను సన్ ఆఫ్ గాడ్ అని అనుకోలేదన్నమాట, ఏదో మామూలు మనిషి అనుకున్నారు.
ఎప్పుడైతే తన్ని క్రూసిఫై చేసుకున్నారో తదుపరి అతను ఎప్పుడైతే స్పిరిట్గా వచ్చారో వెంటనే అయ్యో ఇతను సన్ ఆఫ్ గాడ్, ఇతను చెప్పిన ప్రతి మాట మనం సరిగ్గా ఆలకించామా లేదా అని ఆ గుర్తు తెచ్చుకొని ఆ 12 శిష్యులు అన్ని రాసుకున్నారనమాట. జీసస్ ఒకన్నప్పుడు ఇలా చెప్పారు, ఒకన్నప్పుడు అలా చెప్పారు. ఆ వాళ్ళు ఏదైతే గుర్తు పెట్టుకున్నారో అది బైబిల్ అనమాట. సో అది కూడా ఎప్పుడు జీసస్ పరంపరించిన ఎన్నో సంవత్సరాల తర్వాత రాశారనమాట. సో వాళ్ళ ఒక గుర్తు ఎంతవరకు ఉంది మనకి తెలియదు. అదే మనం ఖురాన్ చూస్తే అది ఎలా, మహమ్మద్ ఒక కొండపైన ఎక్కాడు, కొండపైన ఎక్కితే అక్కడ ఒక ఆకాశవాణి అయింది. వాళ్ళ భాషలో గ్యాబ్రియల్ అంటారు, ఏదో ఒక ఏంజల్ అనమాట, మన భాషలో ఆకాశవాణి చెప్పచ్చు. అయితే ఆకాశవాణి మహమ్మద్తో అంటున్నమాట, రాయు మహమ్మద్ అలా అంటున్నాడు, రాయు ఎలా అంటున్నాడు, నేను రాదు రాయడం, అతను ఇల్లిటరేట్, తనకి రాయడం ఏం రాదు, రాయు అని మళ్ళీ అంటే తనకి ఏం అర్థం అవ్వకుండా పక్కనే బ్యాగ్లో ఒక ప్లేట్ ఉందన్నమాట, ఆ ప్లేట్ని తీసాడనమాట. ప్లేట్ని తీసి తన చేతి ఇలా పెట్టాడు ప్లేట్ మీద. సో ఆకాశవాణి ఒక ప్రభావం వల్ల తను ఇలా 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 చేస్తే ఆ ప్లేట్ మీద మొత్తం ఖురాన్ రాస్తారనమాట. అఫ్కోర్స్ ఖురాన్ అంటే టోటల్ అదే కాదు, ఇంకేదో కలెక్షన్స్ కూడా పెట్టారనమాట. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా భగవంతుడు పలికారనేది లేదు. సో ఈ ఒక్కటే ఒక్క పుస్తకం ఎక్కడైతే భగవంతుడు స్వయంగా ఐఎమ్ గాడ్ కమ్ టు మీ అని చాలా చక్కగా మనకి ఇది ఇచ్చారనమాట. నేను ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఈరోజు పారాయణ చేద్దాం కనుక షార్ట్లో చెప్తాను, తర్వాత వచ్చే ఆదివారంలో మనం స్లో స్లోగా ఇంకా కొంచెం డీటెయిల్స్లో వెళ్దాము. అయితే ఈ భగవద్గీత ఒక పారాయణ కూడా చాలా మహత్యం ఉందన్నమాట. శివుడు పార్వతితో అంటున్నారు, ఈ భగవద్గీత ఎందుకు పారాయణ చేయాలి, భగవద్గీత శ్లోకాల్లో కూడా ఎంత శక్తి ఉందన్నమాట. సో ఈరోజు నేను మీకు 1 by 1 ఈ భగవద్గీత 18 అధ్యాయాల తాలూకా కథలు చెప్తాను. ఒక్కొక్క కథ విందాము, పారాయణ చేద్దాం ఫటాఫట్. నేను మీనింగ్స్ కూడా అనుకున్నాను కానీ అవ్వకపోవచ్చు, మీనింగ్తో అవ్వకపోవచ్చు, మనం ఫటాఫట్ శ్లోకాన్ని పారాయణ చేద్దామన్నమాట. సో పురాణ కాలంలో సుశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. ఈ సుశర్మ చాలా క్రూర వృత్తి ఇదన్నమాట. సో తన ఒక వ్యవసాయం ఏంటంటే విస్త్రాకులు ఉంటాయి, ఆ విస్త్రాకులతోని దోనాలు, విస్త్రాకులతోని ప్లేట్ తయారు చేయడము. సో ఇతను ఒక క్రూర మెంటాలిటీ ఎలా అంటే, ఏదైనా చిన్న జీవి ఎక్కడో వెళ్తూ ఉంటే, ఒక చీమ కూడా వెళ్తూ ఉంటే ఆ చీమ మీద కాలు పెట్టడం అయినా, ఎలాగో ఎవరికైనా చంపేయడము, ఏదైనా హర్ట్ చేయడం, అలాంటి మనస్తత్వం అనమాట. సో ఒకరోజు ఏమైందంటే అతను అడవి లోపలికి వెళ్ళారు ఏదో ఆకులు కలెక్ట్ చేయడానికి. ఆకులు కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పాము తన్ని బైట్ చేసింది అనమాట. బైట్ చేసినప్పటికి ఈ సుశర్మ చనిపోయాడు. చనిపోయినప్పుడు వచ్చే జన్మలో he was again born as an ethu. So ee sari ee ethu he was with a crippled man, you know, handicapped, oka handicapped person daga ethu gane janminchadu anamata. So ippudu atanuki jeevitham chaala kashtanga undanamata, chaala ekkuva baruvulu teeskoni vellali, poddu nunchi raatri alane jeevitham koduktunnaru anamata. Oka roju inka shariramlo shakti ledu, chanipoyindi. చనిపోయినప్పుడు పక్క నుంచి అందరు వెళ్ళిపోతున్నారు ఆ ఎద్ది చనిపోయిందని. ఇప్పుడు ఆ రోజుల్లో మనసులో ఒక మనస్తత్వం చూడండి, అందరికి బాగా జాలి వేసిందనమాట. జాలి వేసి అయ్యో నేనేమైనా పుణ్యం చేశానంటే నీకు ఇస్తున్నాను, పక్కన ఇంకొక వెళ్ళిపోతే అయ్యో నేనేమైనా పుణ్యం చేశానంటే నీకు ఇస్తాను బాబు, ఈ బాబు అతను చనిపోతుంది. అక్కడ ఒక వేశ్య వెళ్ళిపోతుంటుంది, అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే అయ్యో నేను కూడా ఏదో చెప్పాలి కదా, మళ్ళీ చెప్పకపోతే ఎలా ఉంటుంది, నేను ఏదైనా పుణ్యం చేశానంటే నీకు ఇస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎద్ది చనిపోయిన వెంటనే ఆత్మ ఎక్కడికి వెళ్ళి, యమరాజుకి, యమలోకానికి. ఎప్పుడైతే యమలోకానికి వెళ్ళింది అక్కడ ఇతని మీద అందరూ పువ్వులు వేసుకొని యమరాజుడు అయితే బాబు ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, యూ కెన్ గో టు వైకుంఠ. ఐ కెన్ గో టు వైకుంఠ, నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను అలా చెప్తున్నారు అని అతను షాక్ అనమాట. అప్పుడు యమరాజు అన్నాడనమాట, ఎందుకు ఇది అయ్యిందంటే బికాజ్ ఒక వేశ్య తను చేసిన పుణ్యాలు నీకు ఇచ్చేసింది. వేశ్య ఇచ్చిన పుణ్యాలు, వేశ్య ఏం పుణ్యం చేసి ఉంటుంది. సో ఇప్పుడు వెంటనే వైకుంఠం వెళ్ళడం అంటే
ఇమ్మీడియట్ గా కాకుండా దే గెట్ అనదర్ బర్త్ వేర్ దే కెన్ ప్యూరిఫై అండ్ దే కెన్ గో. సో మళ్ళీ నెక్స్ట్ అగైన్ హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ బ్రాహ్మణ్. ఇంకొకసారి తను బ్రాహ్మణుడుగా పుట్టాడు. ఇప్పుడు ఈసారి అతను ఎక్కడ వేశ్య కోసమే వెతుకుంటున్నాడు అనమాట. ఎక్కడ వేశ్య ఏం పుణ్యం చేసింది? మొత్తం మీద వేశ్య దొరికింది. వేశ్య దొరికితే కాళ్ళ మీద పడిపోయారు. అమ్మా మీరేం పుణ్యం చేశారు? మీరు చేసిన పుణ్యంకి నేను చేసిన అన్ని పాపాల నుంచి నాకు యమరాజుడు విముక్తుడు చేశాడు. ఇప్పుడు ఆ వేశ్య అంటుంది, నేనేం పుణ్యం చేయలేదండి, నాకు గుర్తు రావట్లేదు. ఆ గుర్తొచ్చింది, నా ఇంట్లో చిలుక ఉంది. ఆ చిలుక ఏదో సంస్కృతిలో ఏదో పారాయణ చేస్తూ ఉంటే నేను వింటున్నాను తప్ప నాకేమి రాదు. సరే అయితే ఆ చిలుక దగ్గర తీసుకువెళ్ళండి. చిలుక దగ్గర తీసుకువెళ్ళారు. చిలుకకు అడిగారనమాట సుశర్మ, అయ్యో నువ్వు ఏం పారాయణ చేస్తున్నావు? అప్పుడు చిలుక అంటున్నాడు అనమాట, అయ్యో నా జన్మ స్టోరీ చెప్తాను విను సుశర్మ. నేను ఒక్కనప్పుడు ఒక చాలా గొప్ప బ్రాహ్మణుడు, చాలా చక్కగా శాస్త్ర పారాయణ శాస్త్ర అధ్యయనం చేసుకున్నాను. నాకు చాలా అహంకారము, నాకు అందరూ గౌరవించాలి అని. కానీ నేను గౌరవించలేదు. సో నేను ఒక్కనప్పుడు కొంతమంది బ్రాహ్మణులకి ఇన్సల్ట్ చేశాను, అవమానం చేశానమాట. అవమానం చేసినప్పటికీ నాకు ఈ చిలుక తారుక శరీరం దొరికింది. ఇటు పాపం చేశాను కానీ ఇటు ఎన్ని సంవత్సరాలు నేను శాస్త్ర అధ్యయనం చేశాను కనుక నాకు ఆ స్మృతి ఉంది, నేను పూర్వజన్మలో ఏమున్నాను అని. సో నేను వెంటనే ఏం చేశాను, ఈ చిలుక శరీరంలో ఎక్కడైతే మునీల తాలూకా ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి ఆ మునీలు వాళ్ళు ఏం పారాయణ చేస్తున్నారని వింటున్నాను. సో వీళ్ళు భగవద్గీత తాలూకా ప్రథమ అధ్యాయం పారాయణ చేస్తున్నారు, అది నేను కంఠస్థం చేసుకున్నాను. తర్వాత నన్ను ఎవరో పట్టుకున్నారు, పట్టుకొని కేజీలో వేసి ఈ వేశ్యకి అమ్మేశారు. ఈ వేశ్యాన్ని అమ్మినప్పుడు నాకు చాలా దుఃఖంగా ఉంది, ఎందుకంటే నేను వేద పండితుడు, నాకు అన్ని స్మృతిలో ఉన్నాయి. సో నేను ఇప్పుడు అనుకున్నాను, ఈ వేశ్య ఇంట్లో నేను చేసిన పుణ్యం అనేది ఏమి కాదు, కనీసం నాకు ఈ ఒక ఫస్ట్ చాప్టర్ ఆఫ్ గీత కంఠస్థం ఉంది కదా, ఇదే రోజు పారాయణ చేసుకుంటాం. సో ఇదే పారాయణ చేస్తూ ఉంటే ఈ వేశ్య కూడా వింతూ ఉంటుంది. సో అలా చేసిన వల్ల ఈ వేశ్య ఎన్నో పుణ్యాల్ని పుణ్య కర్మాన్ని సంపాదించింది. సో ఆ పుణ్యకర్మ నుంచి ఆవిడ ఇచ్చిన కర్మంతో ఈ సుశర్మ తాలూకా ఉద్ధారమైంది. సో మనం కూడా చేద్దామా ఫస్ట్ చాప్టర్ పారాయణం మొదలు పెడతాం. దుత్రాష్టువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేత యుయుత్సవ మామకా పాండవశ్చైవ కిం అకూర్వత సంజయ. సంజయోవాచ విశ్వాతు పాండవానీకాం యుద్ధం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజవచనం అబ్రవీత్. పశ్యేతం పాండుపుత్రాణాం ఆచార్యా మహతిం చముం యుద్ధం ద్రౌపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అత్రాసురా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుద్ధానో విరాటశ్చ ద్రూపడశ్చ మహారథ. దిష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురోజిత కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవ. యుద్ధమన్యుశ్చ విక్రాంత ఉత్తమోజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథ. అస్మాకం తు విశిష్టాయే తన్నిబోధా ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తన్బ్రవీమితే. భవన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపాశ్చ సమ్మితం జయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమాదాతిస్తథేవ చ. అన్యే చాభవః సూరా మదర్థే త్యక్త్వ జీవితా నానా శాస్త్ర ప్రహారాణా సర్వయుద్ధా విశారదా. అపర్యాప్తం తత్ అస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వా ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం. అయ్యన్నేషు చ సర్వేషు యథాభాగం అవస్థితా భీష్మం ఏవ భిరక్షంతు భవంతా సర్వ ఏవ హి. తస్యా సంజయనాయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినాద్యో చ
Shankham dadmo pratapavan tataha sankhascha bheryascha panavana kagomukha sahasaiva bhyantaha sasabdastumulobhava tatha svete haye yukte mahati sandane stito madhava pandavascheiva divyo shankho pradhamatu panchajanyam rishikesho devadattam dhananjaya paundram dadmu mahashankham bhimakarmam vikodha ananta vijayam raja kunti putro yudhishthira nakula saha devascha subhosha manipushpako kasyascha parmeshvasa shikhandi cha maharatha dishtadhumno virataschya satyakischa parajita drupado draupadeyascha sarvasva prithvipate saubhadrascha mahabahu sankham dadmu prithak prithak saghosha dharatarashtranam hridayani vadaraya nabhascha prithvim chaiva tummola bhainanyadan atha vyavasati thandrishtva dharatarashtrim kapi dvaja pravarte shastra sampate dhanur udyamya pandava rishikesham tada vakyam idam aha mahipate senayor ubhayor arjuno vacha senayor ubhayor madhye ratham sthapayamechuta yavat etam niriksheham vyodhukamam avasthitam kermaya sahayodhavyam asmin rana samudyame yotsayamanam avekshaham ya etitra samagata dhatrashtatasya durubuddhe yuddhe priya chikishava sanjayo vacha evam yukto rishikesho gudakeshena bharata senayor ubhayor madhye sthapayitva rathottama mahonah param mukta sarvesham cha mahikshitam vacha partha pasyetam samavetam kurum iti tatra pasya sthitam patha pithen atha pitamaha acharyam matulan bhaktan putram pautram sakhimstatha svasuram suhridaschaiva shenayor ubhayorapi tam samiksha sakaunteya sarvan bandhun avasthitam kripaya paraya vishto vishidan idam abravid arjuno vacha dishve mam svajanam krishna yuyutsam samupasthitam sidanti mama gatrani mukha cha paryu arisusya evam samsitam hasta tvakshaiva paridhayate na cha saknomi avasthatum brahmeti vachamimana nimmitani cha pasyani viparitani keshava na cha shreyo nupasyami hatva svajanam ave na kamshe vijayam krishna na cha rajyam sukhani cha kim no rajena govinda kim bhoge jivitena va yesham arthe kamshitam no rajyam bhoga sukhani cha ta ime vashtita yuddhe pranam tatva dhanani cha acharya pitara putras tathe vacha pitamaha matula svasuro pautra syala sambandhinastatha etanaham tumichhami natopi madhusudhana api trailokya rajyasya heto kim nu mahikrite nihatya dhatrashranna kapriti syaj janardhana
పాపం ఏవశ్వయేత్ అస్మాన్ హత్వేతాన్ అతాతీనా తస్మాన్ నరః వయం హంతుం దత్రాస్త్రం సా బాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినా శ్యామం మాధవా యది అపి ఏతేన పశ్యంతి లోహోపహచ్చేతసా కులక్షయా కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నాజ్ఞేయమస్మాభి పాపద్ అస్మాన్ నివర్తితుం కులక్షయా కృతం దోషం ప్రపశ్యాద్భిర్జనార్ధన కులక్షయా ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మనష్టే కులం కృష్ణ అధర్మోభిభవతి యుత అధర్మాభివ భవత్కృష్ణ ప్రద్యుషంతి కుల స్త్రియా స్త్రీషు దుష్టో వర్ష్మేయ జయతే వర్ణ శంకర శంకరో నరకైవ కులగ్నీనాం కులస్య చ పతంతి పితృహీయేషం లుప్తపిండో క్రియా దోషేతేతి కులగ్నీనాం వర్ణశంకరకరాకై ఉత్సాదయంతే జాతి ధర్మ కులధర్మశ్చ శాశ్వత ఉత్సానా కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతో వాసు భవతి తే అనుశుశ్రుమ అహోబత మహత్ పాపం కర్తుం వ్యవాసాచితా వయం యద్ రాజ్యాశు ఖలూహేన హంతుం స్వజనం ఉద్యతే యది మాం అప్రతీకరం అశాస్త్రం శాస్త్రపాణయా దత్రాష్ట్రరాని హన్యుస్తన్ మేషే మత్రం భవే సంజయోవాచ ఏవం ఉక్తవర్జున సాంఖ్య రథోపష్ఠా ఉపావిశత్ విసృజాసా సరం చాపం శ్లోక సంవిగం మానసా. Thus end the Bhakti Vedanta, part of the first chapter of Srimad Bhagavad Gita. So, ఈ ప్రథమ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఎలా అయితే పాండవాలు మరియు కౌరవాలు ఒక ఆర్మీస్ రెండు పక్కనే ఉన్నాయి. అర్జునుడు కృష్ణుడికి రథము మధ్యలో తీసుకువెళ్ళమంటాడు. ఈ మధ్య స్టార్టింగ్ ఎలా అవుతుందంటే సంజయ్కి ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు, మా పిల్లలు వచ్చారు, పాండవ తాలూకా పిల్లలు వచ్చారు, అక్కడికి ఏం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎలా అయితే అర్జునుడు కృష్ణకి ఆర్గ్యుమెంట్స్ పాయింట్స్ ఇస్తారన్నమాట, తన ఒక ఎందుకు తను యుద్ధం చేయాలని అనుకుంటలేరు, అసలు యుద్ధం చేస్తే ఏమేమి అవుతుంది. సో హీఈస్ షోయింగ్ హిజ్ నాలెడ్జ్ అనమాట. ఎవ్రీథింగ్ హీఈస్ టెలింగ్ వాట్ విల్ హ్యాపెన్. హీస్ టాకింగ్ అబౌట్ వర్ణశంకర. అండ్ ఇన్ ద బిగినింగ్ వీ ఆల్సో హియర్ హౌ దుర్యోధన్కి కూడా చాలా క్యూరియస్గా ఉందన్నమాట, వీళ్ళకి ఏమేమి ఎవరెవరు ఉన్నారు. తర్వాత భీష్మతో దుర్యోధన్ అనుకున్నాను అనమాట, మనమేం వరి అయ్యే అవసరం లేదు, మన పక్షంలో కూడా చాలా మహారథులు అందరూ ఉన్నారు. సో ఇదంతా వార్తాలాపం అవుతుంది. ఇది అర్జున విషాద యోగ అంటాము. ఇక్కడ అర్జున ఒక విషాదం మొదలవుతుంది. ఎప్పుడైతే తన ఒక గౌరవింగులు పెద్దవాళ్ళు అందరినీ చూసి తనకి యుద్ధం చేయాలని అనిపించట్లేదు, ఎందుకు తను యుద్ధం చేయడు అని దాని ఒక ఆర్గ్యుమెంట్స్ కృష్ణుడికి ఇస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు సెకండ్ చాప్టర్. సో సెకండ్ చాప్టర్ తాలూకా గీత మహాత్యం నేను చెప్తాను. సో ఈ స్టోరీ ఎలా వస్తుందంటే, దేవాశ్రమ్ అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఈ దేవాశ్రమ్ అనేది చాలా మంచి గుణాలు కలిగిన బ్రాహ్మణుడు. సో తను అన్ని రకాల హోమాలు చేస్తున్నాడు, దానం ఇస్తున్నాడు, దేవతల్ని సంతృప్తిపరచడానికి కావాల్సిన రిచువల్స్ కూడా తను సరిగ్గా పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ తనకి ఆనందంగా లేదు. సో తను అందరి దగ్గర వెతుకున్నాక ఆనందం ఎందుకు లేదు, నేను అన్ని పూజలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. సో మొత్తం మీద తను వెతుకుంటూ ఒకనప్పుడు ఒక యోగికి ఎదురవుతాడు. ఆ యోగి ఒక ముఖార విందం పైన చాలా తేజస్సు ఉందన్నమాట. తను చాలా ప్రశాంతంగా ఆనందంతో భగవంతుడు నామస్మరణం చేస్తున్నాడు. తను వెళ్ళి అడుగుతాడనమాట, నీకెందుకు ఇంత ఆనందము అంటే, అతను అంటాడనమాట, ఐ నో ద అబ్సల్యూట్ ట్రూత్ అనమాట. సో నన్ను కూడా ఈ అబ్సల్యూట్ ట్రూత్తోని ఈ దివ్య జ్ఞానంతో పరిచయం చేయి. అప్పుడు అతను అంటాడు, నేను కాదు, నేను ఒక పర్సన్ అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళు. సో ఈ పర్సన్ పేరు మిత్రవాన్ అనమాట. ఇప్పుడు ఈ మిత్రవాన్ ఒక ఆక్యుపేషన్ ఏంటంటే, ఎలా అయితే వృందావనంలో ఈ గోపబాలులు ఆవుల్ని గోవత్సలానికి మేపడానికి తీసుకువెళ్ళేవారు,
ఈ మిత్రవాన్ అనేది మేక, గోట్, మేకని మేపడానికి తీసుకువెళ్లే మనిషి అనమాట. సో ఆసోపావు అనే ఒక స్థానంలో ఇతను ఉంటాడు. నువ్వు అక్కడ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడంటాడు. ఇతను మొత్తం మీద వెతుకుని వెతుకుని మిత్రవాన్ దగ్గరికి వెళ్తారు. మిత్రవాన్ దగ్గరికి వెళ్ళి అతను అడుగుతారనమాట, నాకు మీరు జ్ఞానాన్ని ఇవ్వండి. సో ఈ మిత్రవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఏం గమనించాడంటే, మేకలు మేపడానికి తీసుకువెళ్ళినప్పుడు ఈ మేక పక్కనే పులి కూడా పడుకొని ఉంది. ఈ మేక పులికి ఎటువంటి ఫైటింగ్ లేదనమాట. ఇతనికి ఇది చూసి చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట, ఇది ఎలా అయింది అని. అప్పుడు మిత్రవాన్ అంటారనమాట, కూర్చో నేను నీకు చెప్తాను ఈ కదా. మిత్రవాన్ అంటాడు, ఒకనప్పుడు నేను ఈ మేకని తీసుకొని ఇక్కడ మేపడానికి తీసుకొచ్చాను. తీసుకుని వచ్చేప్పటికి సడన్గానే పులి వస్తుంది. పులి వస్తే మేమందరూ పరిగెత్తాము, ఉన్న మేకలు అందరూ పరిగెత్తారు, కానీ ఒక మేక దొరికిపోయింది. ఈ పులి ఈ మేక వెనక పరిగెత్తుతుంది. పరిగెత్తు ఒక స్థలానికి వచ్చారు. ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ పులి అక్కడే ఆగిపోయింది, ఆ మేక అక్కడే ఆగిపోయింది. ఇద్దరు ఏదో గాఢ స్నేహితుల్లాగా పక్కపక్కనే కూర్చున్నారు. నాకు అర్థం అవ్వలేదు, దూరం నుంచి నేను చూస్తున్నాను. తర్వాత ఈ మేక అనేది పులి అనేది ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఇలా ఎందుకు అవుతుంది, పులికి మేక తినాలని లేదు, మేకకి పులితో భయం లేదు, ప్రేమంతో ఇద్దరు ఉన్నారన్నమాట. మిత్రవాన్ అంటారు, నాకు తెలియదు, పక్కనే చెట్టు పైన ఒక కోతి ఉందన్నమాట. ఆ కోతితో అడుగుతాడు మిత్రవాన్, ఇది ఎలుగు జరిగింది. ఇప్పుడు కోతి అంటారు, కూర్చోండి నేను చెప్తాను కదా. ఈ యొక్క స్థానంలో దెర్ ఇస్ వన్ వెరీ గుడ్ బ్రాహ్మణ, సుకామ. ఈ యొక్క స్థానంలో సుకామ అనే ఒక బ్రాహ్మణుడు చాలా ఆస్టెరిటీస్ చేశాడనమాట, చాలా తపస్సు చేశారు. సో ఎలాంటి తపస్సు చేశాడంటే, ఈ సుకామ చాలా మంచి బ్రాహ్మణుడు, మంచి వైష్ణవుడు. ఒక మంచి బ్రాహ్మణుడు తాలూకా లక్షణం ఏంటంటే దానం ఇవ్వడము లేదవాడు. సో ఒకనప్పుడు ఒక ఋషి అక్కడ రావడం, ఈ సుకామ తనకి ప్రసాదం పెట్టడము, ఈ సుకామ తాలూకా ఇచ్చిన ప్రసాదంతో తను చాలా హ్యాపీ అయిపోయి నీకేదో వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏం వరం అంటే, ఒక రాయి పైన సెకండ్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత, భగవద్గీత తాలూకా ద్వితీయ అధ్యాయం మొత్తం రాయి పైన రాసి సుకామకి ఇచ్చాడనమాట. తర్వాత ఏమన్నాడు సుకామకి, ఇది మాత్రం నువ్వు పారాయణ చేస్తూ ఉండు. సో సుకాము ఆ ఒక స్థలంలో ఈ రాయిలో ఉన్న సెకండరీ చాప్టర్ని మరీ పారాయణ చేస్తుందన్నమాట. అలా చేయడం వల్ల అతను భగవంతు ధామకి వెళ్ళిపోయారు. అదే కాదు, ఆ స్థలంలో తను సెకండ్ చాప్టర్ పారాయణ చేశారు కనుక ఆ స్థలంలో ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళకి ఆకలేయదు, దాహం వేయదు. సో అందుగురించి ఎప్పుడైతే ఈ మేక పులి అక్కడికి వెళ్ళారో వాళ్ళకి దాహం లేదు, ఆకలి లేదు, చక్కని ఇద్దరు కలిసి ఉన్నారనమాట. సో తదుపరి ఈ మిత్రవాన్ ఏం చేశారంటే, ఈ యొక్క రాయి దేనిపైన అయితే సెకండ్ చాప్టర్ రాసి ఉంది, అదేదో గుడిలో పూజిస్తున్నారనమాట. తను ఆ గుడికి వెళ్ళి మళ్ళీ తను కూడా ఆ సెకండ్ చాప్టర్ని పారాయణ చేసుకున్నాడనమాట. సో ఈ సెకండ్ చాప్టర్ పారాయణ చేయడం వల్ల నాకు భౌతిక వాంఛలు అన్నీ పోయాయి, నాకు ఎటువంటి ఇప్పుడు కోరికలు లేదు, భగవంతుడి మీద ప్రేమ అనేది నాకు పుట్టింది, అందుగురించి నేను శాంతిగా ప్రశాంతంగా ఉన్నాను, నువ్వు కూడా ఈ యొక్క సెకండ్ ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేయి అని దేవాశ్రమంతో చెప్తాడనమాట. సో దేవాశ్రమం కూడా ఈ యొక్క ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ జీవన ఎండ్లో లాస్ట్లో తను కూడా వైకుంఠ ధామానికి వెళ్తాడు. సో మనం కూడా ఇప్పుడు ద్వితీయ అధ్యాయం పారాయణ చేద్దాము, భగవంతుడిని కోరుకుందాము. ఈ దేవాశ్రమకి, సుకామకి, మిత్రవానికి ఎలా తరించారు మనకి కూడా అలా తరించేస్తారని. లెట్ స్టార్ట్ ద సెకండ్ చాప్టర్. 72 శ్లోకాస్. సంజయోవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాహు లేక్షణం విషిదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. శ్రీ భగవానువాచ కూటస్థాకస్మలం ఇదం విషమే సంపుస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. క్లైబ్యం మాస్మాగమా పార్థ నైతత్వయా ఉపాప్యతే కుస్రదం హృదయా దౌర్బల్యం త్యక్త్వో వితిసా పరంతప. అర్జునో ఉవాచ కథం భీష్మం అహం సంఖే ద్రోణం చా మధుసూదన
ఇషూభి ప్రతిత్యోత్స్యామి పూజర్హవ హరిసూదనాం గురున్ అహత్వహి మహం భావం శ్రేయో భోక్తుం వైక్ష్యం అపీహ లోకే హత్వార్థా కామంస్తు గురున్ ఇహేవ భుంజియా భోగన్ రుధిర ప్రదిగ్ధాం నా చైతద్విదమా కాతరాన్నో గరియో యద్వా జయమే యది వానో జయేయు యన్ ఏవ హత్వన జీవిసామాస్ దేవ స్థితా ప్రముఖే ధరాతరాష్ట్రా కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢ చేత యచ్చ్రేయశన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే హంసాధి మాం త్వం ప్రపన్నం నాహి ప్రపశ్యామి మమాపానుద్యాత్ యచ్చోకం ఉచ్చుషణం ఇంద్రియాణాం అవప్యా భువమా అసపాత్మా మృధం రాజ్యం సురాణం అపి చాధిపత్యం సంజయ ఉవాచ ఏవం యుక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతపా నయోస్యా ఇతి గోవిందం యుక్త్వా తుష్ణం భగవః తం ఉవాచ ఋషికేశ ప్రహాశన్ భారత సేనయో ఉభయో మధ్యే విసిదంతం ఇదం వచ భగవాన్ ఉవాచ అశోచ్యాయాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావదంశ భాససే గతాసుం అగతాసుం చ నాను శోచంతి పండితా నత్వ ఏవం జాతు నాశం నాత్వం నేమే జనాధిపా నచైవానా భవిష్యామి సర్వే వాయం అతః పరా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముయ్యతి మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా అగమాపాయేన నిత్యస్తం తితిక్షవ భారత యం హి నా వ్యథయంతే ఏతే పురుషం పురుషార్సభ సమదుఃఖ సుఖం ధీరం సోమిత్త వ్యాకల్పతే నాసతో విద్యతే భావో నభావో విద్యతే సథా ఉభయోరపి దిష్టోంతా త్వాన్యో తత్వదర్శిభిః అవినాశీతో తద్విధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యస్యాయస్య నా కశ్చిత్ కర్తుం అర్హతి అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరణా అనాశీనో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత యాయేనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభావోతౌ నాజనీతో నాయం హంతి న హన్యత న జాయతే మ్రియతే వా కదచిన్నాయం భూత్వా భవీతవాన భూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో నాహన్యతే హన్యమానే శరీరే వేద వినాశినం నిత్యం యాయేనం అజమవ్యయం కథం సా పురుషా పార్థా కమగహత్యాతి హంతికం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గ్రినాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాణి నైనం దదాతి పావక నైనం క్లేదయంతి అపో నా శోషతి మారుత అచేద్యోయం అధయోయం అక్లేద్యోసోస్యేవ చ నిత్య సర్వాగతస్థాను అచలోయం సనాతన అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఇచ్యతే తస్మాదేవం విదిత్వేనం నాను శోచితమర్హసి అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాభావో నైనం శోచిత అర్హసి జాతస్య హి ధ్రువో మృత్యో ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ అపరిహార్యతా నా త్వం శోచితం అర్హసి తాని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని ధనాయేవ తారకత్రకా పరిదేవనా ఆశ్చర్యవాత్పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవద్వదాతి తథైవ చన్య ఆశ్చర్యవాచ్చైనమన్యశృణోతి శ్రుతవపి ఏన వేదన చ కశ్చిత్ దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత
తస్మాత్ సర్వాణి భూతాని నాత్వం సోచితమర్హసి స్వధర్మం అపి చ వేక్ష్యా నా వై కంపితుమర్హసి ధర్మయాభియుధాచ్ఛేయో న్యాక్షత్రియశ్యా న విద్యే యద్విచ్ఛాయా చోపపానం స్వర్గద్వారం అపవిత్రం సుఖీనా క్షత్రియా పార్థా లాభం తే యుధ విద్విషం అథా చేత్వం ఇమాం ధర్మ్యాం సంగ్రామం నాకరియసి తథా స్వధర్మం కీర్తిం చ హిత్వం పాపం అవక్ష్యసి పంచపి భూతాని కథే సంతి తే వయం సంభవిత్సాయ చక్రేతి మరణాత్ అతిరిచ్యతే భయద్రానాం ఉపారాతం మాంస్యాంతే త్వం మహారథ ఏసం చాకం బహుమాతో భూత్వా యస్యాసి లాభవం అవచ్యావదంశ్చ బాహుం వదిష్యంతి తవేహితా నిందంతస్తవ సమర్థ్యాం తతో దుఃఖాతరం ను కిం హతో వా ప్రపశ్యాసి స్వర్గం జిత్వా రక్షసే మహిం తస్మాత్తిష్ట కౌంతేయ యుద్ధయా కీర్తి నిశ్చయా సుఖ దుఃఖ సమాకృత్వా లాభాలాభో జయా జయో తతో యుద్ధయా యుజయస్వ నైవం పాపం అవాప్యసి ఏష తే విహితే సంఖే బుద్ధి యోగే త్వయి మాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థా కర్మ బంధం ప్రహస్యసి నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతే మహతోహయ వ్యవసాత్మికో బుద్ధిరేకే కురు నందన బహు సకాహి అనంతశ్చ బుద్ధ వ్యవసాయినాం చం ప్రవదంతి అవిపశ్చిత వేద వేదారత పార్థ నాణ్యాత్ అస్తితి వాదినా కామాత్మమనా స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదం ప్రియ విశేష బహుళా భోగేశ్వర్యా గతి ప్రతి భోగేశ్వర్య ప్రసక్తానాం తయపాహిత చేతసాం వ్యవసాత్మిక బుద్ధి సమోధూనా నిస్త్రీగుణో భవార్జున నిర్గబంధో నిత్యసత్వోస్థా నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావం అర్థ ఉదాపానే సర్వతా సంపూర్తే తవాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్యా విఘ్నతా కర్మాణి ఏవధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భో మతే సంగోస్వ అకర్మణి యోగస్థా కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధి అసిద్ధయో సమభూత్వా సమత్వం యోగ ఉచ్యతే దురేనాహి అవరం కర్మ బుద్ధియోగ ధనంజయ బుద్ధో శరణం అన్విచ్ఛా కృపణా ఫలహేతవా బుద్ధియుక్తో జహాయుద్ధే సుకృత దుష్కృతే తస్మాత్ యోగయా యుజ్యస్వ యోగకర్మసు కౌశలం కర్మజాం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనిషిణ జన్మబంధ వినిర్ముక్తా పాదం గచ్చంతి ప్రణామయం యదా తే మోహకలీలం బుద్ధిర్వ్యతీతరిష్యతి తదంతాసి నిర్వేదం శ్రోతావ్యశ్రాసుతస్య చ శ్రుతి విప్రాతిపన్నా తే యదా స్థాస్యాతి నిశ్చల సమాధావ అచల బుద్ధి తదయోగం అవప్స్యాసి స్థితా ఉజ్ణోవాచ స్థితా ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థాయ కేశవ స్థితాదీ కిం ప్రభస్యేతి కిం అసీత జేత కిం శ్రీభగవానువాచ రహతి యత్ కామం సర్వాన్ పార్థామంగత ఆత్మని ఏవాత్మను తుష్టా స్థితా ప్రజ్ఞా ప్రదోక్షతే దుఃఖేష్వా అనువిఘ్నమనా సుఖేషు విగతా స్పృహ వితరాగ భయా క్రోధా స్థితా దీర్ఘనిరుచ్యతే యా సర్వాత్ర నాభినేష్ణే తత్తత్ ప్రాప్యాశుభాశుభం నాభినందతి నాదృష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత యదా సంహరతే చయ్యం కుర్మణ్మేవ సర్వశ ఇంద్రియాణేంద్రియాద్వే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత వినవీర్తంతే నిర్హరాస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం విశ్వా నివర్తతే యతో హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చిత
ఇంద్రియాణి ప్రమాతీని హరంతి రసభామనా తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరా వసేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా పుంసా సంగస్తే శోకజాయతే సంగా సంజాయతే కామా కామా క్రోధా విజాయతే క్రోధం భవతి సంమోహ సంమోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశద్ బుద్ధినాశో బుద్ధినాశా ప్రణశ్యతి రాగ ద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్ ఆత్మా వసయే విధ్యేత్మా ప్రసాదం అధిగచ్చతి ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరాశోపజాయతే ప్రసన్న చేతో సహీయాసు బుద్ధి పర్యావిస్థితే నాస్తి బుద్ధిరయుక్తస్య నాచాయుతస్య భావన నాచాభవాయత శాంతి అశాంతస్య కుథా సుఖం ఇంద్రియాణాం హి చరితం యన్మానో నివిధయతే తద్దాస్య హరతి ప్రజ్ఞం వాయోర్నర్వం ఇవంభసి తస్మాద్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వసా ఇంద్రియాణి ఇంద్రియాభ్యస తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యశ్యాం జాగర్తి భూతాని సాని సోపస్యుతో మునే అచల ప్రతిష్టం సముద్రం అపప్రవిశాంతి యద్వత్ తద్వాత్ కామాయం ప్రవిశంతి సర్వే సాశాంతి వప్నోతి నా కామకామి విహాయ కామాన్య సర్వాన్ ఉమం చరతి నిష్పఖ నిర్మమో నిరహంకార సాశాంతి అధిగచ్చతి బ్రహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విమోహ్యతే స్థితివశ్యం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రిక్షతి. Thus we end the second chapter here. So Bhagavad Gita lo unna 18 chapters lo the second biggest chapter. First biggest chapter is 18th chapter, 78 slokas, and this is the second biggest, 72. సో చెప్పాలంటే అది కూడా సమ్మరీ, ఇది కూడా సమ్మరీ లాగే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఆత్మ గురించి, ఆత్మ ఎలా వెపన్తో మనము కట్ చేయలేము, బాన్ చేయలేము, తర్వాత ఎలా ఒక స్థిత ప్రజ్ఞతలు ఒక క్వాలిటీస్ ఏంటి, ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అర్జున్ గురించి విన్నాము, అర్జున్ తన ఒక ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు, ఇప్పుడు కృష్ణుడు మొదలు పెడుతున్నారు. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం ఏంటంటే ఇక్కడ అర్జునుడు తన శిష్యుడుగా కృష్ణకి సమర్పణ అవుతున్నాడు. సో ఎప్పుడైతే కృష్ణకి నేను నీ శిష్యుడు, ఇప్పుడు మీరు నాకు చెప్పండి అంటే అప్పుడే కృష్ణుడు మొదలు పెట్టారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఇంకా చాలా దీన్ని చెప్పాలని ఉంది కానీ వీ హ్యావ్ టు కంటిన్యూ. సో నెక్స్ట్ మనం చాప్టర్ థర్డ్కి వెళ్దాము. చాప్టర్ థర్డ్ ఇస్ కర్మయోగ. ఇక్కడ ఒక జడ అనే ఒక బ్రాహ్మణ్ తాలూకా కథ వస్తుంది. ఈ జడ అనేది బ్రాహ్మణుడే కానీ కులక్షణాలు కలిగిన వాడనమాట. జోడమ ఆడడము, అభద్ర స్త్రీ సంగం చేయడము, మత్తు పానీయాలు, అన్ని రకాలు అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేదన్నమాట. ఒకనప్పుడు అతను ఒక చోటుకి వెళ్ళి చాలా ధనాన్ని సంపాదించి ఇంటికి వెనక తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ చెట్టు కింద పడుకున్నాడు. చెట్టు కింద పడుకున్నప్పుడు అక్కడ ఉన్న దొంగలు, రాహ దొంగలు, వాట్ యు కాల్ దెమ్, ద హైవే రాబర్స్, ద హైవే రాబర్, రహదారిలో ఉన్న దొంగలు దీన్ని మర్డర్ చేశారు. దీన్ని మర్డర్ చేసి తన దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో ఈ జడ కొన్ని రోజుల వరకు ఇంటికి తిరిగి రాలేదని జడ తాలూకా అబ్బాయి టెన్షన్ పడిపోయి వెతుకుంటున్నాడు, ఏ మా ఫాదర్ ఎందుకు ఇంకా రాలేదు అని. సో తను నడవడం మొదలు పెట్టాడు. ప్రతి మనిషిని అడుగుతున్నారు, మీరు ఇలా చూసారా, ఒక మనిషి ఇలా ఉంటారు, మేము చూడలేదండి చూడలేదండి. వెళ్తూ 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 ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జడ చాలా తప్పు పని చేసేవాడు కానీ జడ తాలూకా కొడుకు చాలా పుణ్యశాలి అనమాట. ఎప్పుడు వేద పారాయణ చేయడం, గీతా పారాయణ చేయడం చాలా చక్కగా అన్ని పాటించేవాడు. వెతుకుంటూ వెతుకుంటూ వెళ్తే ఒకనప్పుడు ఒక పర్సన్ చెప్పారు, నాకు తెలుసు మీ నాన్నగారు ఇలా చనిపోయారు, ఎవరో మర్డర్ చేసేసి అమౌంట్ అంతా డబ్బులంతా తీసుకుని వెళ్ళిపోయారు. ఇతను అనుకున్నాడు, ఇప్పుడు నేను వెంటనే ఏం చేయాలి, అయితే గాయాకి వెళ్ళిపోతాను. గాయాకి వెళ్ళి
అన్ని ఆబ్లేషన్స్ అన్ని రిచువల్స్ సంస్కారాలన్నీ కంప్లీట్ చేయాలి. సో అతను గాయాకి వెళ్తున్నప్పుడు ఒక నైటు ఒక చెట్టు కింద పడుకున్నాడు. పొద్దున స్నానం చేసి లేచిన వెంటనే ఇతను థర్డ్ చాప్టర్ భగవద్గీత తాలూకా థర్డ్ చాప్టర్ పారాయణ చేశారు. ఎక్కడ? ఆ చెట్టు కింద. నో కోయిన్సిడెంట్లీ ఆ చెట్టుపైనే జడ తాలూకా ఆత్మ ఉంది. ఎందుకంటే జడకి తన వచ్చిన సమయం ముందే మర్డర్ చేశాడు. తను ఒక ఆత్మ భూత్, యూనో వాట్ యూ కాల్ భూత్ ఇన్ తెలుగు, భూతం, భూతం రూపంలో ఉండిపోయిందన్నమాట. సో ఈ భూతం ఆ చెట్టు పైన ఉంది. ఇతను ఈ మూడవ అధ్యాయము పారాయణ చేశాడు. ఎప్పుడైతే ఈ మూడవ అధ్యాయ పారాయణ చేశాడు, ఈ భూతముకి శరీరమే కాదు నాలుగు చేతులతోనే విష్ణు రూపంలో మారిపోయి తన కోసం వైకుంఠాన్ని నుంచి ప్లేన్ వచ్చి తను కూర్చొని వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళుతూ వెళుతూ ఆకాశవాణి చేశాడు, తన అబ్బాయితో చెప్తున్నాడు, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు, గాయ వరకు వెళ్ళే అవసరం లేదు, నేను పైకి వెళ్ళిపోతున్నానని. అండ్ తర్వాత ఒక మాట చెప్పి కూడా వెళ్ళాడనమాట. ఇది ఎలా అయ్యిందంటే, నువ్వు ఈ థర్డ్ చాప్టర్ని పారాయణ చేసావు, భగవద్గీత తాలూకా థర్డ్ చాప్టర్ని పారాయణ చేసావని. తర్వాత జడ తన అబ్బాయితో కోరుకున్నాడు, నువ్వు ఇలా మూడవ అధ్యాయ పారాయణం చేయడం వల్ల నాకు మోక్షం వచ్చింది, కానీ మన పూర్వజులు ఎంతోమంది నరకంలో ఉన్నారు, వాళ్ళ కోసం కూడా నువ్వు ఈ థర్డ్ చాప్టర్ని పారాయణ చేసుకోవచ్చు కదా. అప్పుడు జడాతలు ఒక అబ్బాయి యొక్క మనస్తత్వం చాలా మంచిది. అతను అన్నాడు, ఆహా నాన్నగారు, మన పూర్వజులే కాదు నరకంలో ఒక్క ఆత్మ కూడా మిగిలిపోయే వరకు నేను థర్డ్ చాప్టర్ ఛాన్ చేస్తూ ఉంటాను, ప్రతి ఒక్కరికి మోక్షం రావాలి. సో ఆ రోజు నుంచి జడ మొదలుపెట్టాడు థర్డ్ చాప్టర్ కంటిన్యూస్ ఛాంటింగ్ ఛాంటింగ్ ఛాంటింగ్. మొత్తం మీద విష్ణులోకాన్ని నుంచి యమలోకానికి కవర్ పెట్టారు విష్ణుడు. ఉన్న వాళ్ళందరినీ పంపించే వైకుంఠంలో అందరు. యమరాజుకి అర్థమవ్వలేదు, నేను చేసిన పని ఇష్టం అవ్వలేదా, నన్ను జాబ్ నుంచి మానిపించేస్తున్నారా అని అతను వెంటనే పరుగులు పరుగులు ఉన్న జనాలందరినీ పంపించేశాడు వైకుంఠానికి. తను కూడా పరిగెత్తి వెళ్ళారు. వెళ్ళి వైకుంఠనాథ ఏమైంది అప్పుడు, వైకుంఠనాథ విష్ణువు అంటున్నారనమాట, ఏం లేదు తను థర్డ్ చాప్టర్ మూడవ అధ్యాయ పారాయణ చేశాడు జడా తాలూకా కొడుకు. సో అందరికీ ఉద్ధారం అయిందనమాట. సో మనం కూడా ఈ మూడవ అధ్యాయం పారాయణ చేద్దాము, తర్వాత కృష్ణుణ్ణి ప్రే చేద్దాము. ఎలా అయితే జడా తాలూకా పూర్వజలందరినీ తరించారో మనం కూడా భక్తిభావంతో ఈ మూడవ అధ్యాయ భగవంతుడు ఒక పాద పద్మాలను సమర్పించి మనకు కూడా భగవంతుడు ఉద్ధరించాలని కోరుకుందాము. లెట్ అస్ బిగిన్ ద థర్డ్ చాప్టర్ కర్మయోగ. దేర్ ఆర్ 43 శ్లోకాస్ ఇన్ దిస్. అర్జునోవాచ జాయసి చేత కర్మనస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి భోరే మమ్ నియోజస్య కేశవ వ్యామిసేరేవ వ్యాఖ్యేన బుద్ధిం మోహాయసి విమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం అపుణ్యం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పూర ప్రోక్త మయానగా జ్ఞానయోగిన సంఖ్యానాం కర్మయోగేన యోగినాం నా కర్మమర్వాన్ నైష్కర్మ్యం పురుషోస్మితే నాచ సన్యాసనత్వేవా సిద్ధిం సమాధిగచ్చతి నాహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృత్ కరియతే హి అవసా కర్మ సర్వ ప్రకృత్ జాని గుణే. కర్మ కుంతేయ ముక్త సంఘా సమాచర సహాయజ్ఞం ప్రజా శిష్ట్వా పూర్వోచా ప్రజాపతి అనేనా ప్రసాదిస్యాధ్వం ఏసో వోస్వా ఇస్తి కర్మధుక్. దేవాన్ భవయాతనేన తే దేవా భవయంతు వః పరస్పరం భవయంతా శ్రేయా పరం అవభస్సతే ఇస్తాన్ భోగాని వో దేవా దస్యంతే యజ్ఞభావిత వేదతాన ప్రపదేభ్యో యోగుంతేస్తేన ఏవ సా యజ్ఞశిష్టాసినా సంతో ముష్యంతే గర్వకిల్విషే భూజంతే త్వగహం పాప ఏపచంత్యాత్మకారణా.
అన్నాద్ భవంతి భూతాని పర్జన్య అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయేతే యా ఆగూరింద్రియాయర్మో మోఘం పార్థ స జీవతి యత్వ ఆత్మారతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మనేయేవ చ సంతుష్ట తస్య కర్మాణ విధ్యతే నైవ తస్యాకృతమిత్తో నకృతేన కశ్చన నాచస్య సర్వభూతేషే కశ్చిద్ అర్థావ్యపశ్యో తస్మాత్ అసక్త సతతం కర్యాం కర్మ సమాచార ఆసక్తో హి ఆచారం కర్మ పరం అప్నోతి పురుష కర్మణైవ హి సంసిద్ధిం అస్థితా జనకాద్యయ లోక సంగ్రహం ఏవపి సంపశ్యన్ కర్తుమ అర్హసి యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ తరో జనా సాయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే నమే పర్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావక్తం అవ్యక్తవ్యం వర్త ఏవ చ కర్మణి యదీహి అహం న వర్తేయాం జాతు కర్మాణ్య తంద్రిత మామవర్తామును వర్తంతే మనుష్యా పర్త సర్వస ఉసిద్ధేయో ఇమే లోకా నా కుర్యం కర్మ చేదహం సంకరశ్చకృతస్యం ఉపాహణ్యం ఇమా ప్రజా సకతం కర్మణి అవిత్వం సో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వంస్తత సక్త చిక్షుర్లోక సంగ్రహం నా బుద్ధి భేదం జనాయేద్ అజ్ఞానం కర్మ సంగినా జోషయే సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్ ప్రకృతే క్రియామణి గుణే కర్మణ సర్వశ అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే తత్వవిత్తో మహాబాహో గుణకర్మ విభాగయో గుణగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢా సజంతే గుణకర్మసు తన్ ఇత్కృష్టమే విదో మందం కృష్టాన్నిన్నా విచలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యాస్యర్థాత్మచేతస నిరాశిర్నిర్మమో భూత్వా యుద్ధయస్వాదిగా త్యజ్యత్వా ఏమి మాం ఇదం నిత్యం అనుతిష్ఠంతి మానవా శ్రద్ధవంతో న సంతంతో ముష్యంతో తేతి కర్మభిః ఏతత్ అభ్యాసయంతో ననుతిష్ఠాని మే మతం సర్వజ్ఞాన విముద్ధం తన్ విధి నష్టం సదృశ్యం చేతసే స్వస్య ప్రకృతే జ్ఞానవన్నపి ప్రకృతిం యంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి ఇంద్రియాసేంద్రియాస్వర్థే రాగద్వేషావ్యాసితే తయోర్నావసమగచ్చత్ తౌ హి అస్య పరిపన్నః శ్రేయాం స్వధర్మో విధినా పరాధర్మ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరో ధర్మం భయవః అర్జునోవాచ అథాకేనా ప్రయుక్తోయం పాపం చరాతి పురుష అన్నిచన్ అపి వర్ష్ణీయ బలద్వీ నియోజిత శ్రీ భగవాన్ ఉవాచ ఏష రజోగుణ సంధవ మహసానో మహాపాప్మా విదయేనా ఇహి వరిణిన దుమ్మేన్ విర్తే వహినా యథా దర్శో మలనే చ యథోల్వేన వితో గర్భాస్ తథా తేనేదమవృతం అవ్రీతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవారిన కామరూపేణ కౌంతేయ దుసుపేన చ్రియాణి మనోబుద్ధే అస్యాధిష్టానముచ్యతే ఏతేర్విమోహతే ఏష జ్ఞానం అవృత్యదేహినాం తస్మాత్వం ఇంద్రియాణ్యగో నియమీ భరతర్సభ అపమానం ప్రజహీనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి ప్రయాణీయో ఇంద్రియే భా పరం మన మనసస్సు పరా బుద్ధి యో బుద్ధే పరతస్సు సా ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సమస్తాభ్యం మనం ఆత్మన జాహి సత్తు మహాబాహు కామరూపం దురాసదం